హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్ దిస్ ఇస్ గాయత్రి అండ్ ఈరోజు డెలివరీ బ్లాగ్ మీతో షేర్ చేస్తానండి యాక్చువల్లీ నాకు డెలివరీకి డేట్ వచ్చేసి ఈ మంత్ వంటికి ఇచ్చారనమాట కాకపోతే నాకు థర్టీన్కే డెలివరీ అనేది అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు డెలివరీ అవుతుందని చెప్పి నార్మల్గా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి ఇంటి దగ్గరే స్టార్ట్ అయ్యాయి ఈ డెలివరీ అంతా కూడా నేను డీటెయిల్గా వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే సడన్గా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే థర్టీన్త్ డేట్న టూ థర్టీకి పెయిన్స్ అనేవి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాయండి ఇంటికి ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి త్రీ అయ్యింది అయితే త్రీ ఓ క్లాక్ నుంచి ఇంకా వెంటనే పెయిన్స్ అనేవి కొంచెం తగ్గాయి తర్వాత ఫోర్ థర్టీ నుంచి పెయిన్స్ అనేవి మళ్ళీ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి అన్నమాట అక్కడ సో డాక్టర్ ఏం చెప్పారంటే ఆఫ్టర్నూన్ ట్వల్వ్కి డెలివరీ అవుతుంది అని చెప్పారు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారండి సిజర్ ఏం అవ్వదు నార్మల్ అవుతుందని చెప్పారనమాట కాకపోతే నాకు ఫోర్ థర్టీ నుంచి ఎక్కువగా పెయిన్స్ అనేవి స్టార్ట్ అవ్వటం వల్ల ఇంకా కొంచెం ఎర్లీగానే డెలివరీ అనేది అయ్యింది పెయిన్స్ అనేవి ఆగకుండా కంటిన్యూగా పెయిన్స్ అనేవి వచ్చాయండి సో ఇలా కంటిన్యూగా పెయిన్స్ అనేవి రావటం వల్ల నార్మల్ డెలివరీ అనేది ఈజీ అవుతుందంటండి నాకు ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ ఇప్పుడు కూడా నార్మలే అయ్యిందండి కాకపోతే నార్మల్ అవటానికి మనకి ఎంతైతే కాన్ఫిడెంట్ ఉండాలో అలాగే మనం చూపించుకునే హాస్పిటల్ మనకి మన ట్రీట్ చేసే డాక్టర్స్ అండ్ మనకి డెలివరీ చేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకి అంతే సపోర్ట్గా ఉండాలన్నమాట ఇవన్నీ కుదిరితేనే నార్మల్ డెలివరీ అనేది మనకి సాధ్యమవుతుందండి ఎందుకు అంటే నార్మల్ డెలివరీ మనం ఇవ్వాలి అంటే మనకి అక్కడ ఆ టైంలో సపోర్ట్గా ఉండేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు ఆ హాస్పిటల్లో డాక్టర్స్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండి నార్మల్ డెలివరీ చేశారనమాట అంటే నాకు సెవెన్ థర్టీకి డెలివరీ అనేది అయిపోయిందండి అవును అండ్ ఈ వీడియోలోనే నేను రివ్యూల్ కూడా చేసేస్తున్నాను నాకు ఎవరు పుట్టారు అని చెప్పి నాకు బేబీ గర్ల్ పుట్టింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సెవెన్ థర్టీకి అంటే నాకు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ వరకు నేను పెయిన్స్ అనేవి పడ్డాను అంటే మిగిలిన వన్ అవర్ కూడా ఏంటంటే జస్ట్ నార్మల్ పెయిన్ అది బట్ నాకు బాగా ఎక్కువగా సీవియర్గా వచ్చినవి మాత్రం త్రీ అవర్స్ బాగా ఎక్కువ పెయిన్ వచ్చిందనమాట ఇక్కడ ఉదయకి చూపిస్తున్నారు పాపని సో బేబీని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో హనీ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పుట్టిన వెంటనే పాప నీరు అనేది తీసేసుకుందండి తాగేసిందంట సో అందుకని చెప్పి కొంచెం బాక్స్లో పెట్టాలని చెప్పి పెట్టారనమాట అంటే మార్నింగ్ నాకు డెలివరీ అయితే నాకు ఈవినింగ్కి బేబీ ఇచ్చారనమాట సో నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి సో డెలివరీ రూమ్ లోనే నాకు చూపించారండి ఉదయం అయితే ఇప్పుడు సా ఈవినింగ్ చూసారన్నమాట సో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మాకు ఎవరైతే కావాలనుకున్నామో మాకు ఆ బేబీ పుట్టిందనమాట మేము బేబీ గర్లే కావాలనుకున్నామండి సో బేబీ గర్ల్ పుట్టింది మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ నైన్ మంత్స్ జర్నీ అంతా కూడా నేను వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించిందండి అండ్ ఈ డెలివరీ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది సో హనీ అయితే పాపం చాలా చాలా వెయిట్ చేసిందండి ఆ రోజంతా పాపం మాతోనే అలాగే ఉందన్నమాట నిద్ర వచ్చినా కూడా ఆపుకొని మేమైతే చాలా ఫుల్ హ్యాపీ అనమాట సరే సారీ సార్ పర్ఫెక్ట్ నిద్ర చెత్తని మీకు అబ్బ ఆ పిల్లో కొడది నికి షోల్డర్ రోల్ నెక్ దివ కొకున్నా చేయాలి ఆ షుల్డర్ బయపడొకండి హీట్ హీట్ కాదు ఇది హీట్ కాదు ఆక్సిజన్ ఆక్సిజన్ సో మాకు బేబీని ఇచ్చిన తర్వాత కూడా బాక్స్లో ఇలా ఉంచారనమాట సో ఇంకా ఫీడ్ ఇవ్వద్దన్నారు నన్ను ఇలా డబ్బా పాలు ఉంటాయి కదా సో అవి ఇమ్మన్నారు అనమాట ప్రస్తుతానికి తర్వాత వన్ డే అయిన తర్వాత ఫీడ్ ఇమ్మన్నారు అనమాట సో అదే ఇక్కడ పాలు కలుపుతున్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే డెలివరీ ఎలా అవుతుంది ఏంటి అనే టెన్షన్ అయితే ఉంటుంది కదండి ఎవరికైనా అలా సడన్గా పెయిన్స్ అనేవి వచ్చి సడన్గా డెలివరీ అనేది అవటం వల్ల కంగారు కంగారు అవ్వలేదండి నార్మల్గానే అయ్యింది ఇంకా ఏంటంటే త్రీ అవర్స్లో నాకు డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట నేను చూపించుకున్న హాస్పిటల్ వచ్చేసి లోతుగుంట్లో దేవి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అనమాట అంటే ఆళ్ళకి దగ్గరగా ఉంటుంది లోతుకుంటలో దేవి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అండి సో చాలా మంచి హాస్పిటల్ అది అంటే అక్కడ ఫెక్ ఫ్యాకల్టీ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి స్టాఫ్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎక్కువ టెన్షన్ పెట్టరు అనమాట కూల్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అండ్ నాకు డెలివరీ చేసిన మేడం వచ్చేసి శైలజ మేడం అండి అండ్ నన్ను ఎక్కువగా ట్రీట్ చేసింది అయితే మాత్రం వనజా మేడం అనమాట వనజా మేడం అండ్ మిగిలిన మేడమ్స్ కూడా నాకు ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు అండ్ హాస్పిటల్ అయితే చాలా చాలా బాగుందండి ట్రీట్మెంట్ వైజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసామన్నమాట అంతా కూడా బాగా జరిగింది నార్మల్ డెలివరీ అయ్యింది హ్యాపీ అనమాట ఇంకా చాలా అంటే నార్మల్ ఇవ్వటానికి చాలా కష్టపడ్డానండి ఎందుకంటే ఫస్ట్ బేబీకి ఈ బేబీకి ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అండి తర్వాత అంటే నార్మల్ అవుతుందా అవ్వదా అని టెన్షన్ అయితే చాలా ఉందన్నమాట మాకైతే ట్రీట్మెంట్ అనేది చాలా బాగా చేశారు అక్కడ ఉన్న మేడమ్స్ కానివ్వండి లేదంటే నన్ను ఎక్కువగా ఉషా మేడం ట్రీట్ చేశారు అండ్ అన్నపూర్ణ మేడం వీళ్ళందరూ కూడా చాలా చాలా మంచిగా ట్రీట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు అండ్ పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు అక్కడ డెలివరీ అయ్యిందా అని చెప్పి అయ్యిందండి బేబీ గర్ల్ మాకు పుట్టిందనమాట సో చాలా హ్యాపీగా ఉంది మాకైతే సో ఇంకా బేబీ పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి అన్నీ కంప్లీట్ చేయించేసారు అండ్ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను వ్లాగ్ అనేది షూట్ చేస్తాను హనీ అయితే చాలా చాలా డల్ అయిపోయింది అంటే మార్నింగ్ నుంచి పాపం మాతోనే అలాగే ఉందనమాట బేబీ 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 అనుకుంటూ చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అయింది అండ్ డల్ అయింది నిద్ర వస్తుంది కానీ నిద్రపోవట్లేదు సో వాళ్ళ చెల్లి దగ్గరే ఉంటుందంట ఇలా ఆడుతూ ఉందనమాట డెలివరీ అయిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత నన్ను వాక్ చేయమన్నారండి జస్ట్ నార్మల్గానే వాక్ వాక్ చేశాను అండ్ ఆ రోజంతా అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారనమాట ఎందుకంటే బ్లీడింగ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉందా అనేది చూసుకోవడం కోసం వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారనమాట అండ్ అదేవిధంగా బేబీకి ఫీడ్ అనేది నన్ను నాకు అంటే ప్రస్తుతానికి ఇవ్వద్దన్నారు జస్ట్ నార్మల్ డబ్బా పాలు ఉంటాయి కదా సో అవి పట్టించమన్నారు అనమాట ఇప్పుడైతే నార్మల్గా నా ఫీడే ఇస్తున్నాను అప్పుడైతే అలా చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సో కాకపోతే ఆ పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువ వస్తాయి అనమాట మనం తట్టుకోలేము లేడీస్కి చాలా చాలా పెయిన్ఫుల్ అనమాట అది ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ నాకు చాలా చాలా హెల్ప్ చేశారు అండ్ లాస్ట్ మూమెంట్లో ఇంకా నేను పెయిన్స్ ఇంకా తట్టుకోలేను ఇవ్వలేను అని చెప్పాను అనమాట కానీ అక్కడ చాలా సపోర్టివ్గా మాట్లాడి చాలా బాగా ట్రీట్మెంట్ అనేది ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇంకా బేబీ బేబీకి ఇలా డ్రెస్ అంతా కూడా ఇలా అనమాట సో పడుకుంది పడుకునే ఉంటుంది అసలు లేవట్లేదు అలాగే పడుకుని ఉంటుంది సో మన్నాడు అంటే ఇంటికి వచ్చే వరకు కూడా నాకు సిలైన్స్ వేస్తూనే ఉన్నారండి చాలా చెయిన్ నొప్పి వచ్చేసింది అనమాట అలా సిలైన్స్ అనేవి అలా పెడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ బాగానే ఉంది అండ్ నా లాస్ట్ ఇంకా ఇంకా వన్ సిలైన్ ఉందనుక చాలా పెయిన్ వచ్చింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా డ్రెస్ వేసాము జస్ట్ నార్మల్గా ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట సో బేబీ ఫోటో రివీల్ చేయకూడదు అనేమి అలా ఏమీ లేదండి జస్ట్ అప్పుడే చూపించేస్తాను అనమాట మళ్ళీ దీనికోసం స్పెషల్గా వీడియో అదంతా ఎందుకని చెప్పి సో కొంచెం స్లోగా వస్తుంది వాయిస్ కొంచెం హెల్త్ అనేది ఇంకా టైం పడుతుంది కదండి సెట్ అవడానికి సో అందుకని చెప్పి స్లోగా వస్తుంది అనమాట వాయిస్ ఓవర్ అనేది సో స్లో ఉంటే ఎవరో ఏమనుకోకండి ఇక్కడే ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను డెలివరీ బ్లాగ్ అనమాట ఫైనల్ గా మాకు పాప పుట్టింది చాలా హ్యాపీ అండి హాయ్ చూడు చూడు